హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ క్రేజీ దీప్తి అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకునేది నల్గొండకి ఫోర్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న పానగలులో టూ ఫేమస్ టెంపుల్స్ అనేవి ఉన్నాయి వాటి గురించి ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ది ఛాయ సోమేశ్వర ఆలయం రెండోది పచ్చల సోమేశ్వర ఆలయం ఇప్పుడు మీరు చూసే పిక్స్ అన్ని ఛాయా సోమేశ్వర ఆలయంలో పిక్స్ అండి ఇక్కడ ఇది చాలా మిస్ట్రీగా ఉంటుంది అలానే ఇటు ఏరియా వాళ్ళకైతే టెంపుల్ బాగా ఫేమస్ తెలిసే ఉంటుంది మ్యాక్సిమం అన్ని ఛానల్స్ వాళ్ళు ఎప్పటి నుండో మీకు చూపిస్తానే ఉన్నారు ఎక్కువ భక్తి ఛానల్ వి సిక్స్ ఇలా అన్ని ఛానల్స్లో వచ్చింది సుమన్ టీవీలో శివలింగం ఎదురుగుండా టూ పిల్లర్స్ అనేవి ఉంటాయి కానీ శివలింగం మీద ఒక్క పిల్లర్ నీడ మాత్రమే పడుతుంది అందుకని దాన్ని ఛాయా సోమేశ్వర ఆలయం అని చెప్పి అంటారు ఇది ట్వెల్త్ సెంచరీలో చోళీలు కట్టారంటండి ఈ టెంపుల్ని ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అయితే ఇంత డెవలప్మెంట్ అనేది లేదు ఎవరైనా వెళ్ళాలంటే చాలా భయపడేవాళ్ళు ఎప్పుడూ శివుడికి కాపలాగా తెల్ల తాచుపాము అనేది ఉంటుందంట పూజారి వెళ్ళాలన్నా కూడా భయపడేవాళ్ళు యాక్చువల్గా ఎందుకు భయపడతారంటే పామును చూస్తే ఎవరికైనా భయమే అందుట్లో తెల్ల తాచుపాము ఉంటుంది యాక్చువల్గా ఇక్కడ టెంపుల్ కూడా అన్ని టెంపుల్స్ ఉన్నట్టు హైట్గా శివలింగం అనేది మనకి కనపడదు కొద్దిగా లోతుగా ఉంటుందంటే మనం ఎక్కడైతే నుంచున్నామో ఆ ప్లేస్ నుండి ఐదు అడుగులు కిందకి దిగిన తర్వాత శివలింగం అనేది మనకి దర్శనం ఇస్తుంది అందుకని అంత లోతుగా ఉన్నప్పుడు మనమైతే గెస్ట్ చేయలేం కదా దూరం నుండి చూసి అందుకని భయపడే వాళ్ళంట ఇప్పుడు డెవలప్ బాగా చేస్తున్నారు మేము రీసెంట్గా వెళ్ళినప్పుడు ఈ వీడియో అనేది షూట్ చేశాను నేను మీతో షేర్ చేసుకుందాము అని చెప్పి యాక్చువల్గా ఇంకా క్లారిటీగా తీద్దాము అని అనుకున్నాం కానీ ఆ రోజు మండే అభిషేకాలు అవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇంకా మనం డిస్టర్బ్ చేయటం మంచిది కాదు కదా వీడియో కోసం అని చెప్పి మేము దర్శనం చేసుకుని కుదిరినంత వరకు వీడియో తీసుకుని వచ్చాను నేను మీతో షేర్ చేద్దాము అని చెప్పి శివలింగానికి ముందు టూ పిల్లర్స్ అనేవి ఉంటాయి టూ పిల్లర్స్ నీడలో ఒక పిల్లర్ నీడ మాత్రమే పడుతుంది శివలింగం మీద మనం ఇప్పుడు శివలింగానికి అడ్డుగా నుంచుంటే మన నీడలు అనేవి శివలింగానికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పడుతుంది కానీ ఆ నీడ అయితే పడుతూనే ఉంటుంది ఇంకొకటి చెప్తాం నేను ఇక్కడ మర్చిపోయాను మీకు ఆ నీడ సన్ లైట్తో అంటే సూర్యుడితో సంబంధం లేదు మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ నీడ అనేది పడుతూనే ఉంటుంది అలానే వాతావరణం ఎలా ఉన్నా ఎండ ఉన్నా వర్షం పడుతున్నా మబ్బులు పట్టినా కూడా ఆ నీడ అనేది శివలింగం మీద పడుతూనే ఉంటుంది అందుకని ఛాయ సోమేశ్వర ఆలయం అని చెప్పి అంటారు ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఒక ఫిజిక్స్ లెక్చరర్ కనిపెట్టారంట అండి ఎందుకు ఆ నీడ పడుతుంది ఎక్కడి నుండి పడుతుంది అనేది ఆ లెక్చరర్ చెప్పారంట అంతకు ముందు వరకు అయితే మాక్సిమం ఆ నీడ ఎక్కడ నుండి పడుతుంది ఏ పిల్లర్ది పడుతుంది అనేది కూడా మాక్సిమం ఎవరికీ తెలీదు ఆయన చెప్పిన తర్వాత ఎదురుగుండా ఉన్న రెండు పిల్లర్స్లో ఒక నీడ అనేది పడుతుంది అని చెప్పి అన్నారు ఇంకా ఫస్ట్ మనం ఈ గుళ్ళోకి వెళ్ళాలంటే ఇక్కడ మీరు ఆల్రెడీ వీడియోలో చూశారు కదా ఇక్కడ ఎదురుగుండా కోనేరు అనేది ఉంది ఈ కోనేరులో మనం కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్ళాలి నేను ఇంతకుముందు వీడియో నా వీడియోస్ అన్నీ చూసినట్లయితే నేను ఇక్కడ పానగళ్ళు రిజర్వాయర్ అని చెప్పి అక్కడికి వెళ్ళి ఫొటోస్ వీడియో అవన్నీ నేను మీతో షేర్ చేశాను కదా అక్కడ నుండి వాటర్ అనేది ఈ కోనేరులోకి వస్తుంది ఇక్కడ కాళ్ళు కడుక్కున్న తర్వాత మనం గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకోవాలి మనకి అక్కడ నుండి వాటర్ ఎప్పుడూ వస్తూనే అండి త్రీ డేస్ ఆ పానగళ్ళు రిజర్వాయర్లో నుండి ఇక్కడికి వాటర్ వస్తాయి టెంపుల్ మూడు గర్భగుడులుగా ఉంటుంది ఒకటి శివలింగం ఉంటుంది రెండో దాంట్లో అమ్మవారు మూడో దాంట్లో నాగేంద్ర స్వామి ఉంటారు ఇక్కడ మరో ప్రత్యేకత ఉంది శివలింగం మీద ఒక పిల్లర్ నీడ అనేది పడుతుంది అమ్మవారి విగ్రహం దగ్గర రెండు నీడలుగా పడతాయి అంటే అమ్మవారికి లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో నీడ అనేది పడుతుంది అలానే నాగేంద్ర స్వామికి చూసినట్లయితే నాగేంద్ర స్వామి వెనక లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అలా మూడు నీడలుగా ఉంటాయి చూసారా ఇదేనండి టెంపుల్ మీకు ఇట్లు ఎంట్రెన్స్ లో కనపడేది నాగేంద్ర స్వామి గుడి అటు మీకు రైట్ సైడ్ లో ఉన్నది అమ్మవారు దానికి ముందుగా ఉండేది శివలింగం అంటే శివాలయం ఉంటుంది మొత్తం ఒకటే ఎంట్రన్స్ అండి ఇలా మూడుగా ఉంటుంది టెంపుల్ మనకి బయట నుండి చూసినప్పుడు చాలా ఫేమస్ ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళకైతే మ్యాక్సిమం అందరికీ తెలుసు శివరాత్రికి అలానే ప్రతి మండేస్ చాలా బాగా పూజలు అనేవి చేస్తారు చూసారా పిల్లర్స్ ఎంత నీట్గా డిజైన్ చేశారో ట్వెల్త్ సెంచరీలో కట్టిన టెంపుల్లో పిల్లర్స్ చూసారా ఎంత నీట్గా ఒక్కొక్క పిల్లర్ ఒక్కొక్క దాని గురించి శిల్పాలనేవి ఎంత నీట్గా చెక్కారో మెయిన్గా ఫోర్ పిల్లర్స్లో మనకి బ్లాక్ స్టోన్తో ఇలా చెక్కటం అనేది డిజైన్ అనేది ఉంటుంది ఈ ఇక్కడ మీరు చూసినట్లయితే మండపం లాగా ఉంటుంది ఇక్కడ ఈ ఫోర్ పిల్లర్స్కి ఆ డిజైన్స్ అనేది అలా నీట్గా చెక్కారు టెంపుల్ అయితే చాలా ప్రశాంతతగా ఉంటుంది ఫస్ట్లో నేను చెప్పాను కదా స్నేక్ ఉంటాం వల్ల కొద్దిగా భయపడేవాళ్ళు అని చెప్పి మేము మా మ్యారేజ్ అయిన కొత్తలో మా హస్బెండ్ తీసుకెళ్ళినప్పుడు కొద్దిగా భయపడాను ఇప్పుడు అంత డెవలప్ చేసేసి ఎప్పుడు పూజారు ఉంటున్నారు కాబట్టి అంత భయం లేదు ఇక్కడ మనతోనే అభిషేకం చేపిస్తారండి పాలు పెరుగు తేనె ఇలా వన్ బై వన్ లోపల ఒక టెన్ మెంబర్స్ వరకు గ్యాదర్ అయిన తర్వాత ఒకేసారి చేపిస్తారు ఆ బ్యాచ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మరో బ్యాచ్తో అభిషేకం అనేది చేపిస్తారు నాకు తెలిసి శివాలయంలో మనతో అభిషేకం చేపించటం అనేది చాలా రేర్ మేము అనుకుంటున్నాం అనమాట నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అభిషేకం చేయించుకుందాము అని చెప్పి నేను ఇది ఒక్కటి దగ్గరగా వచ్చి తీసాను చూసారా ఇక్కడ మీకు రైట్ సైడ్లో కొద్దిగా పిల్లర్ అనేది కనపడుతుంది కదా ఈ టూ పిల్లర్ నీడ అక్కడ పడుతుంది శివలింగం మీద చూసారా ఎంత డిజైన్స్ అనేది ఉందో ఇదంతా ట్వెల్త్ సెంచరీలో డిజైన్ చేసింది అప్పట్లోనే ఎంత నీట్గా ఇప్పటికీ మనకి చాలా లేటెస్ట్గా ఉన్నాయి పిల్లర్స్ అయితే ఒక్కొక్క పిల్లర్ మీద డిజైన్స్ చూస్తుంటే ఇంకా కొద్దిసేపు ఉండి చూడాలి అని అనిపిస్తుంది అలానే టెంపుల్ కూడా చాలా ప్రశాంతతగా ఉంటుంది త్వర త్వరగా దర్శనం అయిపోవాలి వెళ్ళాలి అలా అని ఫోర్స్ కూడా చేయరు త్రీ లైన్స్ ఉంటాయండి ఒకటి అభిషేకానికి రెండేనో నార్మల్ దర్శనానికి ఇలా ఇంట్రెస్ట్ ఉంటే అభిషేకాన్ని చేయించుకోవచ్చు లేదంటే నార్మల్ దర్శనానికి కూడా వెళ్ళచ్చు ఇదంతా మేము మార్నింగ్ టైంలో షూట్ చేసాము అంటే మీకు లెవెన్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ తర్వాత ఎవరైనా దర్శనానికి వెళ్తే అక్కడ ఉన్న పూజారిని మీరు అడిగితే గనక వాళ్ళు లైట్ ఆఫ్ చేసి ఆ నీడ అనేది చూపిస్తారు ఇప్పుడు లైట్ ఉండటం వల్ల మీకు ఆ నీడ అనేది కనిపించదు నేను ఆల్రెడీ ఫొటోస్ యాడ్ చేశాను కదా స్టార్టింగ్లో అక్కడ మీకు క్లారిటీగా అర్థమై ఉంటుంది చూసారా మనతోనే అభిషేకం చేపిస్తున్నారు మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చేపిద్దామని అనుకున్నాము ఇదేనండి ఛాయా సోమేశ్వర ఆలయం చూసారా ఎదురుగున్న మీకు పిల్లర్స్ అనేవి ఉన్నాయి టెంపుల్ ముందు ఉన్న పిల్లర్స్ నీడ అనేది అక్కడ పడుతుంది నేను జూమ్ చేసి చూపించాను కదా మీకు క్లాక్ ఉంది పిల్లర్ పైన రాసుంది కదా ఛాయా సోమేశ్వర ఆలయం అని ఆ పిల్లర్స్ నీడ అనేది అక్కడ పడుతుంది అలానే అక్కడ ఇద్దరు నుంచున్నారు కదా వాళ్ళ మధ్యలో మనం అంటే శివలింగానికి ఎదురుగుండా మనం అడ్డంగా నుంచున్నా కూడా ఆ నీడ అనేది పడుతుంది అక్కడ మన నీడ మనం ఎదురుగుండా నుంచుంటే మన నీడ ఒకటే పడాలి కదా కానీ అలా పడదు రెండుగా పడుతుంది లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి ఇదేనండి ఈరోజు నేను మీతో షేర్ చేసిన ఛాయా సోమేశ్వర ఆలయం నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు ఇంకొకటి చూపిస్తున్నాను చూడండి ఇది సెకండ్ టెంపుల్ ఇక్కడ అమ్మవారి ఈ విగ్రహం నీడ అనేది రెండుగా పడుతుంది లెఫ్ట్ సైడ్లో ఒకటి రైట్ సైడ్లో ఒకటి ఇవన్నీ లైట్స్ ఆఫ్ చేసి చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది మనం అడిగితేనే వాళ్ళు చూపిస్తారండి ఒకప్పుడైతే ట్వెల్వ్ ఆ టైంలో వెళ్తే వాళ్ళు చూపించేవాళ్ళు అనమాట అడిగితే ఇక్కడ రెండుగా ఉంటుంది నీడ అనేది నెక్స్ట్ నాగేంద్ర స్వామి దగ్గర మూడుగా ఉంటుంది నీడ ఇది టెంపుల్కి ఎంట్రన్స్ ఇటు సైడ్ నుండి ఫస్ట్ లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు శివాలయం ఉంటుంది చూసారా నేను పి టెంపుల్ చూపిస్తున్నాను దాని తర్వాత అమ్మవారి దర్శనం ఆ తర్వాత నాగేంద్ర స్వామి దర్శనం ఉంటుంది ఆ తర్వాత మనం బయటికి రావాలి బయటకు వచ్చిన తర్వాత కూడా ఇక్కడ మరో శివలింగం ఉంటుంది ఇప్పుడైతే గేట్ కట్టారు కానీ ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ అయితే మనమే వెళ్ళి మండే రోజు డైరెక్ట్గా కొబ్బరికాయతో అభిషేకం ఆవు పాలు పెరుగుతో కూడా అభిషేకం అనేది చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ నేను మీకు ఇంకోటి చూపిస్తున్నాను ఈ చెట్టు చూస్తే మీకు ఐడియా వచ్చిందో రాలేదో కానీ చాలామందికి తెలిసే ఉంటుంది మనం అంజీరా డ్రై ఫ్రూట్ అనేది తింటాం కదా తెలుగులో అయితే దాన్ని అత్తిపండు అంటారు పెద్దవాళ్ళకైతే మ్యాక్సిమం తెలిసే ఉంటుంది ఈ చెట్టు అత్తిపండు చెట్టు అంటండి అంజీరా ఫ్రూట్ చాలా వరకు పండిపోయి అన్నీ రాలిపోతున్నాయి చూసి ఫస్ట్ టైం అండి అత్తిపండు చెట్టు చూడటం అంటే ఇంతకుముందు చూసాను కానీ ఇలా కాయలు కాసినప్పుడు చూడలేదు నెక్స్ట్ దీని వెనక వెనకమాల నాగేందర్ స్వామి పుట్ట అనేది ఉంటుంది ఇక్కడ ఈరోజు ఎందుకో వర్షం పడిద్దో ఏమోనండి చాలా తూనీగలు అనేది తిరుగుతూ ఉన్నాయి ఇక్కడ కూడా శివలింగం ఉంటుంది ఇక్కడ కూడా ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు అలానే నాగేంద్ర స్వామి దర్శనానికి కూడా వెళ్ళొస్తూ ఉంటారు మొక్కుకుంటారు కదా పుట్టకి ఎక్కువగా మెయిన్గా సండే వాళ్ళందరూ వచ్చి ఇక్కడ పూజ చేసుకుంటూ ఉంటారు నెక్స్ట్ దీనికి ఆపోజిట్లో వేప చెట్టు రాగి చెట్టు కలిసి కూడా ఉంటుంది మీకు ఇక్కడ నేను యాడ్ చేశాను చూడండి వేప చెట్టు రాగి చెట్టు కలిసి కూడా ఉంటుంది తూనీగలు కూడా బాగా తిరుగుతూ ఉన్నాయి ఆ రోజు వర్షం పడిద్దని చెప్పి మేము అనుకున్నాము టోటల్ టెంపుల్ వ్యూ అయితే ఇది ఛాయా సోమేశ్వర ఆలయం ఎందుకు ఛాయా సోమేశ్వర ఆలయం అంటారు అనేది కూడా నేను మీతో షేర్ చేశాను కదా మీకు ఎవరికైనా తెలియకపోతే కనుక వెళ్ళాలి అనుకుంటే నల్గొండ వెళ్ళి నల్గొండ నుండి లోకల్ ఆటోస్ కూడా ఉంటాయి జస్ట్ ఫోర్ కిలోమీటర్స్ మాత్రమే పానగల్లు ఊరు పేరు అక్కడికి వెళ్ళి మీరు దర్శనం చేసుకోవచ్చు నెక్స్ట్ అలానే నేను మీకు పచ్చ సోమేశ్వర ఆలయం అది పచ్చ సోమేశ్వర ఆలయం అని ఎందుకు అంటారో కూడా నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను అక్కడ తీసుకున్న పిక్స్ నెక్స్ట్ ఈ రోజు నేను మీతో షేర్ చేసుకునేది పచ్చ సోమేశ్వర ఆలయం ఇదేనండి టెంపుల్ అక్కడ నుండి దగ్గరే రెండు ఒకే ఊర్లో ఉంటాయి పానగల్లులో ఇది పాత టెంపుల్ అంటారండి దీన్ని ఎక్కువగా పచ్చ సోమేశ్వర ఆలయం ఎందుకు పచ్చ సోమేశ్వర ఆలయం అంటారంటే లింగం పచ్చగా ఉంటుందంట అందుకని పచ్చ సోమేశ్వర ఆలయం అని అంటారు మెయిన్ గా ఈ టెంపుల్లో సెవెంటీ పిల్లర్స్ అనే ఉన్నాయి ఒక్కొక్క పిల్లర్ మీద విష్ణుమూర్తి గురించి శివుడు గురించి ఒక్కొక్క పిల్లర్ మీద డిజైన్ చేసి ఉంటుందంట మెయిన్గా అయితే శివుడు గురించి ఎక్కువగా ఉంటుంది ఒక్కొక్క పిల్లర్లో మనకి ఒక్కొక్క డిజైన్ అంటే వాళ్ళు చెక్కుతారు కదా అప్పట్లోనే అంత నీట్గా చెక్కారంట అంది ఇవి చూసారా పిల్లర్స్ ఎక్కువగా ఉంటాయి ఫస్ట్ మీరు టెంపుల్లోకి వెంటర్ అవ్వగానే మీకు లెఫ్ట్ సైడ్లో అమ్మవారి దర్శనం అనేది ఉంటుంది తర్వాత మనం ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత శివలింగం శివాలయం దర్శనం అనేది ఉంటుంది ఇది కూడా అంతే మనకి ఎక్కువగా పచ్చ సోమేశ్వర ఆలయం అని ఎందుకు అంటారు అంటే లింగం అనేది పచ్చగా ఉంటుంది యాక్చువల్గా పూజ అంతా చేసిన తర్వాత మనకి విభూదితో అలంకరించి ఇలా మొత్తం చేసిన తర్వాత అయితే మనకు అంతగా అర్థం కాదు కానీ అభిషేకం చేసేటప్పుడు వస్తే మాత్రం అది మనకి క్లారిటీగా అర్థమవుతుంది ఈ టెంపుల్ బాగా ఫేమస్ అంటండి అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయంట ఆల్రెడీ మా హస్బెండ్కి కూడా చాలా జరిగినాయి అత్తయ్య వాళ్ళు కూడా నాకు పెళ్ళైన కొత్తలో బాగా చెప్పేవాళ్ళు అప్పుడు మేము ప్రతి మండే కార్తీక మాసంలో మండేస్ కార్తీక సోమవారాలు ఇలా వచ్చేవాళ్ళం కార్తీక మాసంలో అయితే ఏదో ఒకటి కూడా ఇచ్చేవాళ్ళం టెంపుల్కి మొన్న వెళ్ళినప్పుడు కూడా మమ్మల్ని అక్కడ ఉన్న వాళ్ళు అడిగారు అనమాట కరోనా టైం కదా కొంచెం గుడి డెవలప్ చేయాలి పెయింటింగ్స్ వేస్తున్నాము అని చెప్పి హెల్ప్ చేయండి అని చెప్పి వాళ్ళు అడిగారు సరే చూద్దామండి అని చెప్పి మేము వచ్చేసాము చూసారా మనకి ఏ టెంపుల్స్లో మ్యాక్సిమమ్ ఫొటోస్ అనేది ఎలా ఉండదు కానీ ఇక్కడ ఫొటోస్ కూడా తీసుకోవచ్చు వీడియో కూడా తీసుకోవచ్చు కానీ ఒకసారి అడిగి తీసుకుంటే మంచిది అని చెప్పి మేము అడిగి తీసుకున్నాము డిజైన్ చూడండి పక్కన మీకు అర్థమవుతుంది మనకి ఎప్పటిదో ఈ టెంపుల్ అనేది ఇంత నీట్గా పిల్లర్స్తో డిజైన్ చేశారు అని దీనికి ఆపోజిట్లు అంటే ఎదురుగుండా నందీశ్వరుడు ఉంటారు చాలా పెద్దదండి నంది దాని వెనక అంటే దా శివలింగానికి ఆపోజిట్లో వినాయకుడు టెంపుల్ అనేది ఉంటుంది అది కూడా నేను వీడియో తీసినట్టు ఉన్నాను అది కూడా నేను మీకు చూపిస్తున్నాను చూడండి శివాలయం అంటే మనకి ఆ డిజైన్ అనేది ఎంత నీట్గా డిజైన్ చేశారో మనకి పిల్లర్ లాగా లేకుండా మొత్తం రా గోడ అనేది మొత్తం ఫుల్గా డిజైన్తో చెక్కారు ఒక్కొక్క పిల్లర్ మీద ఒక్కొక్క హిస్టరీ అనేది ఉంటుందంట స్టార్టింగ్లో చెప్పాను కదా ఎక్కువగా విష్ణుమూర్తి శివుడు గురించి ఉంటుందంటే అంటే మ్యాక్సిమం వి ఇద్దరు దేవుళ్ళ గురించి డిజైన్ చేశారు కానీ ఒక వన్ పర్సెంట్ మాత్రం ఎక్కువగా శివుడు గురించి ఉంటుందంటండి నెక్స్ట్ అలానే నందీశ్వరుణ్ణి చూపిస్తున్నాను చూడండి శివలింగం ఎదురుగుండానే ఉంటుంది చాలా పెద్దది కొద్దిగా దూరంలో ఉంటుంది మనం శివలింగం దర్శనం చేసుకున్న తర్వాత ఇటు వచ్చి దర్శనం చేసుకోవాలి దీనికి ఆపోజిట్లోనే నవగ్రహాలు కూడా ఉంటాయి ఎక్కువగా పూజలు అవి కూడా చేస్తారు చూసారా పిల్లర్స్ అన్నీ ఎలా ఉన్నాయి ఒక్కొక్క పిల్లర్ మీద డిజైన్స్ కూడా అంతే ఉన్నాయి అప్పట్లోనే ఎంత బాగా డిజైన్ చేశారో నేను మాక్సిమం ట్రై చేశాను పిల్లర్స్ని కూడా వీడియో తీయటానికి సెవెంటీ పిల్లర్స్ కదా మ్యాక్సిమమ్ నాకు కుదిరినంత వరకు నేను వీడియోలో ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్నాను అలానే మనం ఫస్ట్ దర్శనానికి వెళ్ళి మన కోరిక అనేది మనసులో కోరుకుంటాం కదా దేవుడు ముందు శివాలయానికి వెళ్ళినప్పుడు మనం శివుడి దగ్గర ఏదైతే కోరిక కోరుకుంటామో అది వచ్చి నందీశ్వరుడు చెవులో చెప్పాలంటండి అప్పుడు ఆ కోరిక త్వరగా నెరవేరుతుందంట నాకు మా మదర్ చెప్పారు అప్పటి నుండి నేను అలానే చేస్తాను కొన్ని టెంపుల్స్లో ఏంటంటే ముందే నందీశ్వరుడు దర్శనం ఉంటుంది కొన్ని టెంపుల్స్లో శివాలయం దర్శనం అంటే శివుడు దర్శనం అయిన తర్వాతే నందీశ్వరుడు దర్శనం అనేది ఉంటుంది ఎప్పుడైనా సరే మనం శివుడి దగ్గర ఏదైతే కోరిక కోరుకున్నామో అది తీసుకొచ్చి నందీశ్వరుడు చెవులో చెప్పాలంటండి ఆ కోరిక అనేది ఒకరికి హాని చెయ్యందయ్యి ఉంటే మాత్రం ఖచ్చితంగా నెరవేరుతుందంట చూసారా నేను పిల్లర్స్ కూడా చూపించేస్తున్నాను మీకు ఎంత జూమ్ చేసి తీసానో నేను ఎప్పటివో అయినా కూడా డిజైన్స్ అనేవి ఎంత క్లారిటీగా నీట్గా చెక్కారో కదా ఈ టెంపుల్స్ ఈ రెండు టెంపుల్స్కి వచ్చినప్పుడల్లా మాకు చాలా ప్రశాంతతగా ఉంటుంది మేము నల్గొండ వెళ్ళినప్పుడల్లా ఇలా టెంపుల్స్కి రావడానికి మాక్సిమం ట్రై చేస్తాం చూడండి ఇది బయట సైడ్ వ్యూ అనమాట చెట్లనే ఉన్నాయి జోయి స్తంభం ఇది ఇక్కడ కార్తీక మాసంలో అయితే మనం దీపారాధన చేద్దామంటే ఎంత మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి వచ్చినా కూడా అందరు చేసేస్తారండి ఓపెన్ ప్లేస్ అంతా మాక్సిమం కవర్ అయిపోయి ఉంటుంది నేను చెప్పాను కదా టెంపుల్ పెయింటింగ్స్ వేపిస్తున్నారు అని మీకు ఇక్కడ ఒక పిల్లర్కి అర్థమై ఉంటుంది అంటే గర్భగుడికి పైన గోపురానికి సగం పెయింటింగ్ వేసి ఆపేశారు మిగతాది కూడా కంటిన్యూషన్ చేపిస్తున్నారంట ఒకప్పుడు అయితే అంటే బయట ఇదంతా మట్టి నేలగా ఉండేది ఇప్పుడు అంతా డెవలప్ చేసేస్తున్నారు టెంపుల్ చూస్తేనే అర్థమై ఉంటుంది డిజైన్స్ ఎంత నీట్గా ఉన్నాయి ఎంత బాగా చెక్కారు ఎప్పటిది ఈ టెంపుల్ అనేది మనకు ఆ బయట సైడ్ వ్యూ చూస్తేనే అర్థమైపోతుంది కదా ఈ రెండు నల్గొండకి దగ్గరలో పానగల్లులో ఉన్న టెంపుల్స్ అండి దీనికి ఆపోజిట్లోనే నేను ఆల్రెడీ నల్గొండ వెళ్ళే రోజు షేర్ చేశాను కదా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందని ఆ రోజు మాకు కుదరలేదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా మేము వెళ్ళినప్పుడు అది కూడా నేను మీతో షేర్ చేస్తాను ఇదండి టోటల్ టెంపుల్స్ అయితే ఇక్కడ నేను ఫొటోస్ కూడా యాడ్ చేశాను చూడండి ఈ రోజు అక్కడ తీసుకున్న టెంపుల్స్ స్టార్టింగ్ ఎంట్రన్స్ లో అమ్మవారు ఉంటారని చెప్పాను కదా అది అమ్మవారి ఫోటో అలానే నేను కోరుకున్న కోరిక కూడా నందీశ్వరుడికి చెప్తుంటే మా హస్బెండ్ నాకు తెలియకుండా తీసిన ఫోటో ఇవి తర్వాత బయట సైడ్ టెంపుల్ వ్యూ పడాలి అని చెప్పి ఇలా కొన్ని స్టిల్స్ అనేవి తీసుకున్నాము మనకి గుర్తుగా ఉంటుంది కదా ఇంకా టెంపుల్స్ అన్నీ కొన్ని కొన్ని రో ఆల్మోస్ట్ మనం అన్ని టెంపుల్స్లో చూస్తున్నాం మొబైల్స్ ఎలా ఉండట్లేదు ఈ టెంపుల్స్ కూడా ఇంకా తర్వాత అంతే అవుతాయి ఏమో అని చెప్పి మేము ఇలా కొన్ని ఫొటోస్ అనేది తీసుకున్నాం గుర్తుగా ఉంటుంది కదా మళ్ళీ అంత పెయింటింగ్ చేసేసినా మనకు అంత అర్థం అవ్వదు కదా డిజైన్ అందుకని ఇలా అయితే క్లారిటీగా ఉంటుంది అని చెప్పి మేము ఫొటోస్ కూడా కొన్ని తీసుకున్నాము ఇంకా కొన్ని టెంపుల్స్ ఉన్నాయి నల్గొండ దగ్గరలో ఫేమస్ టెంపుల్స్ ఒకటేమో చెరువుగట్టు ఇంకోటి ఆల్రెడీ నేను కాఫీ డేకి వెళ్ళేటప్పుడు యాడ్ చేశాను కదా నేను గోపాలస్వామి టెంపుల్ ఇలానే దగ్గరలో ఉన్న టెంపుల్స్ అన్ని నేను నెక్స్ట్ టైం మీతో ఖచ్చితంగా షేర్ చేస్తాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది ఎర్లీగా వస్తుంది దీస్ ఈజ్ క్రేజీ దీప్తి సైనింగ్ ఆఫ్ బై ఫ్రెండ్స్ టేక్ కేర్ మరో వీడియోలో కలుసుకుందాం